హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/assistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లకు పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్రెస్ డాటిన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ నా వీడియోస్ని చూడొచ్చు. ఇవి చూడండి, మనం అప్పుడప్పుడు ఎవరైనా సిస్టమ్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినా లేకపోతే మెమరీ కార్డు కనెక్ట్ చేసినా మనకి ఏంటంటే ఇట్లాంటి ఒక షార్ట్ కట్ ఫైల్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. మన ఫైల్స్ ఉంటాయి, కాకపోతే చూడండి ఇక్కడ నాకు ఒక షార్ట్ కట్ ఫైల్ చూపిస్తుంది, చూసారా, డీవీడీ 16 GB అని. ఇలా ఒక షార్ట్ కట్ ఫైల్స్ చూపిస్తుంటే మన డేటా మొత్తం షార్ట్ కట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వదు. ఓకే, మరి ఇట్లా షార్ట్ కట్ క్రియేట్ అయిన దాని నుంచి మన డేటాని ఎలా రికవర్ చేయొచ్చు అని అంటే చూడండి, దానికోసం మనం విన్రార్ అనే సాఫ్ట్వేర్ని కూడా యూజ్ చేయొచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి, నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లలో ఒక మెథడ్ చూపించాను కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసి. ఈ వీడియోలో ఏంటంటే విన్రార్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాను. చూడండి, దీనికోసం మీరు విన్రార్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోండి. విన్రార్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్నాక చూడండి ఇక్కడ ఉంది కదా విన్రార్, దీన్ని ఓపెన్ చేస్తున్నాను, ఇన్స్టాల్ చేసుకుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి మీకు డైరెక్ట్ ఇలా చూపిస్తుంది. మీరు మీ ఆ షార్ట్ కట్ క్రియేట్ అయిన డాటా ఎక్కడుందో మీరు ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఆ షార్ట్ కట్స్ అనేవి డి డ్రైవ్లో క్రియేట్ అయ్యాయా, సి డ్రైవ్లో క్రియేట్ అయ్యా, ఏ డ్రైవ్లో క్రియేట్ అయితే ఆ పాత్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెన్ డ్రైవ్లో క్రియేట్ అయ్యాయి కాబట్టి నేను డి డ్రైవ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది అంటే అందులో షార్ట్ కట్గా క్రియేట్ అయిన డాటా మొత్తం డైరెక్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మీరు దేన్నైతే రికవర్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి కాపీ చేయండి, లేదా కంట్రోల్ సీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు డెస్క్టాప్ అయినా కానీ లేకపోతే వేరే ఏదైనా ఫోల్డర్లో కానీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఆ డాటా రికవర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఆ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసి మీరు ఇంతకుముందు డెస్క్టాప్ అయినా కాపీ చేసిన డాటాను మళ్ళీ మీ పెన్ డ్రైవ్లో పేస్ట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.